హైదరాబాద్ బుక్ ఫెయిర్ 9వ తారీఖు నుంచి మొదలవుతుంది 10 రోజుల పాటు. ఇది 33వ బుక్ ఫెయిర్ అనుకుంటా. ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది, బ్రహ్మాండంగా ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతుంది. ఒక్క రాష్ట్రం నుంచి, తెలుగు ఒక రాష్ట్రం నుంచి కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి, వేరే దేశంలో అనేక భాష ప్రాంతాల నుంచి పుస్తకాలు, అనేక భాషల పుస్తకాలు కూడా అక్కడ ప్రదర్శనకు పెడతారు, అమ్మకాలకు పెడతారు. నేను కూడా ఒక 2-3 సంవత్సరాల అప్పుడు, ఇంతకుముందు బిఎస్ రాములు బీసీ కమిషన్ చైర్మన్తో పాటు అసలు చూద్దాం ఒకసారి అని ఓ 2 సంవత్సరాలు ఆయన నేను కలిసి షేర్ చేసుకుని స్టాల్ పెట్టినాం. అదొక మంచి ఎంజాయ్మెంట్, గొప్ప గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ బుక్ ఫెయిర్ ఈసారి పెడుతున్నారు. మధ్యన కోవిడ్ వచ్చి 2 సార్లు పెట్టలేదు, మన ఎన్నికలని మనం పెట్టలేదు. యాక్చువల్గా జనవరిలో పెట్టాలి, మరి ఏమనుకున్నారేమో ఫిబ్రవరిలో అయినా కానిద్దాం అనుకున్నారేమో, 9 ఫిబ్రవరి ఖాయం చేశారు. ఓకే, ఇంతవరకు అయితే గతంలో ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ పెట్టినా, బుక్ ఫెయిర్ పెట్టినా కానీ కొన్ని వివాదాలు ఉండేవి. ఎందుకంటే ఆ స్టాల్స్కి ఎక్కువ రెంట్ పెడుతున్నారని, సౌకర్యాలు సరిగ్గా ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత రచయితలకు, కమర్షియల్ రచయితలకు, షాపుల వాళ్లకు, పబ్లికేషన్ సంస్థలకు కూడా పెద్ద తేడా లేకుండా రెంట్ ఫిక్స్ చేస్తున్నారనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తిగత రచయితలు 1-2 టైటిల్స్, 1-2 పుస్తకాలతోటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు తక్కువ ధరలకు, తక్కువ ఖర్చుతోటి ఒక చిన్నపాటి సౌకర్యం ఇస్తే బాగుండేది. అంటే కొన్ని ఇస్తున్నారు కానీ అది సౌకర్యవంతంగా లేవు, మరి అంగట్ల టేబుల్ వేసి పెట్టినట్టుగానే ఉంటున్నది. దాని మీద అసంతృప్తి ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, పబ్లిక్ ఎక్కువ ఉంటున్నప్పుడు డ్రింకింగ్ వాటరు, తర్వాత టాయిలెట్స్ అనేది ఎప్పుడు సమస్య అవుతున్నది. అక్కడ ఏదో మొబైల్ టాయిలెట్స్ పెడుతున్నారు కానీ అవి సరిపోవడం లేదు. ఆ విషయంలో కూడా ఈసారి ఆ ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు చూస్తే బాగుంటుంది. అన్నిటికంటే ప్రధాన సమస్య ఏంటంటే నిర్వాహకులదే. ఈ నిర్వాహకుల కమిటీ ఎట్లా ఏర్పడదో, ఏం కథ ఏమిటో కానీ, సిపిఎంకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ లెఫ్ట్ ఐడియాలజీ నుంచి కేసీఆర్ ఐడియాలజీకి పోయినటువంటి గౌరీశంకరు, కోయ చంద్రమోహన్ వీళ్ళ అధ్యక్ష కార్యదర్శులుగా బిగ్ ఫైర్ కమిటీ ఉన్నది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఈ దీంట్లో ఈ కమిటీలో ఒకసారి చేరిన వాళ్ళు 10-15 ఏళ్ళు వాళ్లే మెంబర్స్గా ఉంటున్నారు, డైరెక్టర్స్గా ఉంటున్నారు. వీళ్లకు వ్యక్తిగత రచయితలతో సంబంధాలు ఉండవు, ఏముండదు. జస్ట్ వస్తారు, ఒక కాంట్రాక్టర్స్ వచ్చినట్టు ఆడ ఎగ్జిబిషన్ చేసుకొని ఏం బిల్లు వేస్తారు, ఏం తీసుకుంటారు, ఏం సౌకర్యాలు ఇస్తారు, ఎవరికి అందుబాటులో లేకుండా ఆడ దర్పం మాత్రం ప్రదర్శించిపోతారు. ఈసారి కూడా అదే జరుగుతున్నది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మళ్ళీ వాళ్లే నిర్వాహకులుగా వాళ్లే ఉంటే అందరికీ యాక్సెస్ ఉండదేమో అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మరి ఇమీడియట్గా కమిటీలు మార్చడానికి ఇదేం అవకాశం లేకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో ఈ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఐడియాలజీతోటి ఫిక్స్ అయ్యి వీళ్ళు ప్రజలకు, సామాన్య కామన్ అంటే మెయిన్ స్ట్రీమ్ రచయితలకు దూరంగా ఉండే వాళ్ళ చేతిలో నిర్వహణ ఉంటే, మెయిన్ స్ట్రీమ్ రచయితల అభిప్రాయాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకునే అవకాశం ఉండదు వాళ్ళకు. సో అందుకని మెయిన్ స్ట్రీమ్ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఆ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. ఈ దిశగా రేవంత్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈసారి అంటే అయిపోతుంది, కానీ నెక్స్ట్ టైం కన్నా రచయితలకు, కొంతమంది న్యూట్రల్ పర్సన్స్కి, ఆ అభిరుచి ఉన్న వాళ్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేటట్టుగా చేస్తే బాగుంటుంది. లేకపోతే ఒకవేళ అది కాకపోతే ప్రత్యామ్నాయంగా ఏమైనా మార్గం ఆలోచించడం ఉత్తమం.